స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్ లో గెలిచిన భారత కెప్టెన్ గా అత్యధిక టెస్ట్ విజయాలు అందుకున్న భారత సారథిగా తన రికార్డును మరింత పరిధిలపరుచుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ను 1-3 తేడాతో చిత్తుగా ఓడించి టీమిండియా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. అయితే అహ్మదాబాద్ టెస్ట్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అసలు కోహ్లీ ఏమన్నాడంటే, మేము మొదటి టెస్ట్ ఓడిన తర్వాత కమ్బ్యాక్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. మొదటి టెస్ట్లో మేము స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాం. అది కాకుండా టాస్ కూడా అక్కడ కీలక పాత్ర పోషించింది. సిరీస్ లో కమ్బ్యాక్ ఇవ్వాలని కసితో ఆడాం. చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ చేసిన 160 పరుగులు 250 పరుగులతో సమానం. ఆ ఇన్నింగ్స్ లో జట్టులో నమ్మకాన్ని పెంచింది. అంతేకాకుండా టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ టీమిండియాకు మంచి సహకారాన్ని అందించాడు. నేటి మ్యాచ్ లో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. రిజర్వ్ బెంచ్ ఇంత పటిష్టంగా ఉండటం భారత జట్టు అదృష్టం. ప్రతి జట్టు ఎంతో నాణ్యమైన ప్లేయర్లతో బరిలోకి దిగుతుంది. అలాంటి సందర్భాల్లో వారిని ఓడించాలంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. స్వదేశంలో అయినా విదేశంలో అయినా గెలుపు అంత సులువైంది కాదు. ఇక అశ్విన్ ఎంతో విలువైన ఆటగాడు. కొన్నేళ్లుగా అశ్విన్, రోహిత్ శర్మ భారత జట్టులో కీలక ప్లేయర్లుగా మారిపోయారు. అక్షర్ పటేల్, రిషబ్ పంత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడాలి అంటే దానిపైన ఫుల్ లెంగ్త్ ఫోకస్ పెడతాం. 2020లో మమ్మల్ని ఓడించిన న్యూజిలాండ్తో ఫైనల్ ఆడబోతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అర్హత సాధించడమే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం ఒక అద్భుతమైన ఘటన. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవటం అంత సులువైతే ఏమీ కాదు. నాకు, అజింకా రహానే, చేతేశ్వర్ పుజారా లాంటి వాళ్ళకి ఇది వరల్డ్ కప్తో కన్నా ఎక్కువకు సమానం. ఆస్ట్రేలియాలో దక్కిన విజయం కారణంగానో ఏమో తెలియదు కానీ మొదటి టెస్ట్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాం. అయినా రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతుండడం చాలా సంతోషంగా అనిపించింది. రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ను లెజెండరీ ప్లేయర్స్తో పోల్చడం సరికాదు. అది అతని పర్ఫార్మెన్స్పై ప్రభావం చూపిస్తుంది. జడేజా ప్లేస్లో వచ్చిన అక్షర్ అదరగొట్టాడు. ఇప్పుడు అతనికి దక్కుతున్న పొగడ్తలకు అతను పూర్తి అర్హుడు అంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డు గెలిచిన రవిచంద్రన్ అశ్విన్ కూడా కోహ్లీ గురించి కొన్ని మాటలు అద్భుతమైన కెప్టెన్ అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు.